వెల్కమ్ టు భారతి రైల్వే. ఇక్కడ ముందుగా మన ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అండ్ చేయండి వీడియోని. చూడండి, మనకి ఈరోజు వచ్చిన ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే, చూడండి ఈరోజు సెప్టెంబర్ 10, 2024 ఈ డేట్ అయితే ఈరోజు ఉంది చూడండి. ఇక్కడ ఈ అప్డేట్ ఏంటంటే, అఫీషియల్ క్యాలెండర్ అయితే రైల్వే అంటే లాస్ట్ టైం ఒక టెంటేబుల్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు కదా, ఈ విధంగా 2025 and 2026 కూడా వేకెన్సీ తీయడానికి అఫీషియల్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. ఓకేనా, ఇక్కడ చూడండి చూడండి, ఆల్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ నెక్స్ట్ టైం వచ్చి ది చైర్మన్స్ ది చైర్పర్సన్స్ ఆఫ్ ది ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. నెక్స్ట్ దీని ఒక సబ్జెక్ట్ వచ్చేమో యాన్యువల్ క్యాలెండర్ ఫర్ 2025 ఫర్ రిక్రూట్మెంట్ త్రూట్ ఆర్ఆర్బీస్, అంటే యాన్యువల్ 2025కి అయితే ఇది రిక్రూట్మెంట్ అంటే అంటే మన 2014 చూడండి జూలై మంత్ నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఏ వేకెన్సీ ఎప్పుడు ఇచ్చాడు కదా, ఇదే విధంగా 2024 కూడా యాన్యువల్ క్యాలెండర్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఆఫ్ ది అప్రూవల్ బోర్డ్ ఆఫ్ ది సిఆర్పీ అండ్ సిఈఓ ఫాలోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాలెండర్ ఆఫ్ ది 2025 రిక్రూట్మెంట్స్ అండర్ టేకింగ్ బై ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్పి జోనల్ అండ్ ప్రొడక్షన్స్ షుడ్ అసెస్ వేకెన్సీస్ పర్ ఫాలోయింగ్ షెడ్యూల్, అంటే ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇక్కడి నుంచి అయితే ఫాలో అయితే అవ్వాలని చెప్పి అయితే ఇచ్చాడు. చూడండి, యాన్యువల్ క్యాలెండర్ ఆర్ఆర్పి రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పీరియడ్ క్యాటగిరీస్ అయితే ఇచ్చాడు వేకెన్సీస్. ఓకే, నెక్స్ట్ అసెస్మెంట్ వేకెన్సీస్, నెక్స్ట్ ఇంటర్వ్యూయింగ్ బేసిస్ ఆఫ్ ది ఓరియమ్స్ ఆఫ్ ది నెక్స్ట్ ప్రోస్పెక్ట్ ఆఫ్ ది డ్రాప్స్ అండ్ అంటే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ అయితే జనవరి అండ్ మార్చ్లో వచ్చే అవకాశం ఉంటుంది 2025. నెక్స్ట్ టెక్నీషియన్ ఏప్రిల్ అండ్ జూన్లో అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్పెక్టెడ్గా. నెక్స్ట్ చూడండి, నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అన్గ్రాడ్యుయేట్ అయితే ఉంటుంది చూసుకున్నట్లయితే జూలై అండ్ సెప్టెంబర్లో అయితే వస్తాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ ఇవన్నీ కూడా ఆ టైంలో అయితే వస్తాయి. నెక్స్ట్ చూడండి, లెవెల్ 1 వచ్చేమో డిసెంబర్ అక్టోబర్ 2025 అయితే వస్తాయి. నెక్స్ట్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా ఆ టైంలో అయితే వస్తాయి. అయితే చూడండి, నెక్స్ట్ ఈ రెండు పాయింట్స్ ఏమంటారంటే, మన చైర్పర్సన్స్ రైల్వే యొక్క చైర్పర్సన్ ఏమంటుందంటే అన్ని ప్రొడక్షన్ అన్ని జోన్లో ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని వేకెన్సీ కలిపి ఒరిమ్స్కి ఈ డేట్కి అయితే అప్డేట్ అవ్వాలని చెప్పి అంటాడు. చూడండి, ఏఎల్పి అయితే నవంబర్ 2024కి అయితే అప్డేట్ అవ్వాలి అని వేకెన్సీ అవ్వాలని. నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చేమో జనవరి ఫిబ్రవరికి అయితే అప్డేట్ ఇవ్వమని అడిగాడు, అంటే ఇంకా ఎన్ని వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి ఈ టైంకి అయితే అప్డేట్ అవ్వాలి. ఇది ఇక్కడ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ టైంలో అయితే వేకెన్సీ నెక్స్ట్ ఇయర్ 2025 రిలీవ్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ నెక్స్ట్ జేఈ అన్ని కలిపి ఏప్రిల్ మే ఈ టైంకి అయితే అప్డేట్ ఇవ్వమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ జూలై 2025 ఈ టైంకి అయితే అప్డేట్ అవ్వడం అయితే జరిగాడు. ఓకే, మనం ఏదనుకున్నా ఎనీవే చూసుకున్నట్లయితే ఇది రైల్వే ఆస్పిరెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే, అందరూ బాగా ప్రిపరేషన్ అయితే చేయండి, ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా కొడతారు. ఓకేనా, అందరూ ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.